పబ్లిక్ ఇవాళ పొద్దుడుసంది, ఈ ముసురు వానకు మా ముసురుడు లేసిండో లేవలేదో మందలిచ్చేద్దాం పాండి. తాత ఏం చేస్తున్నావే? అరే లస్క, నీ బ్యాంకులో అప్పు పైసలు మాకు అయినాయా? ఆయన కడుపు సలగుండా నాయి కూడా 98,000 రూపాయలు బ్యాంకులు అప్పు ఇచ్చే నాయి కూడా మాపోయినాయి. కానీ కానీ గిలాసులో పోసిన మందును ఇంటికొచ్చిన చుట్టాన్ని ఎదురు చూడనియద్దట. గుద్దు గుద్దు గుద్దు. ఇంకేంది, అటు బ్యాంకులో అప్పు మాఫీ అయింది, ఇటు వానలు కూడా పుష్కలంగా ఉరుతున్నాయి, తిండి మందం వడ్ల గింజలు వండుతాయి, ఇక నీకు రంది లేదు పో ముసలోడా. ఏయ్ ఏయ్ మంచిగా మందు మాపటాళ్లకు ముసలిదాంతో గుద్దులవాడు. అరే లక్ష్మలు, నేను బుచ్చి 60 ఏళ్ళు అవుతుంది కానీ పుట్టినప్పటి సంది ఇప్పటిదాకా ఎవ్వరు నొక్కళ్ళు పటాన పరకాడగలేదురా. అంత నియతిగా బతుకుతానా నేను? ఓ నీ పెద్దీర్కం, ఎవరి దగ్గర షై చాపకుంట బతికి ఏం కూడేసినవయ్యా? మీ అయ్యవ్వ వంచిచ్చిన 3 ఎకరాల భూమిని కూడా 20 గుంటలు తెత్తివి, ఇంకా నేను నియతిగా బతికినా అని ఇగిలిత్తన్నావా? నా బతుకు గురించి చెప్తాను, నీకు నవ్వుతాందా? రాళ్ళక దాక్కోరా. మనరాలు తిడుతుందా? ఏది రాదు. అమ్మనొక్కడుకా, ఇది ఎప్పుడు వచ్చిందిరా దీని నోట్ల మన్ను కొట్ట? నువ్వు నీ పుట్టు పూర్వోత్తరాలు మొదలు పెట్టినప్పుడే వచ్చిన గాని ఏంది మరి నీకు ఈ అంగడి? వార్త తీసుకురావా? ఆర్తల్లో అంకాయలు పీకోనిచ్చాడు, ఇవాళ పుల్లు వంచాయి. ఓ పక్క మాది అప్పు మాఫ్ అయిపోయింది, ఇంకో పక్క ఫుల్గా అరిసాలు పడుతున్నాయి. ఇంకేంద్రం మనకు రెండారా, ఇంకో 2-3 వద్దులు ఇక్కడనే ఆనలు పడతాయట. ఇక మాకు చిలకల కాడ కూడా పనులు ఏమి లేవు, అందుకే కోడలు తెచ్చుకున్నాం, ఇద్దరం పొత్తుకున్నాం. గుద్దలను గుద్దు. సరే సరే, సెలక కన్నంటే ఏం పని లేదు గాని మరి తమరికి వార్తలు తెచ్చే కొలువు ఉన్నదన్న సంగతి మర్చిపోయిందా తమరు? నీ ఆర్తలు, అరే ఈ ఆనళ్ళల్లో పోయి ఏ పొక్కలల్లో ఏ కుంట్రలల్లో పడి సావుమంటాడో నన్ను. ఇవా 2-3 వద్దులు నేను కొలువుకు రాడు, సెలవు పత్రం రాసిస్తా తీసుకో. ఇవా ఇవా ఆ సెలవు పత్రం రాసిచ్చే పరిస్థితిలో ఇప్పుడు నేను లేరు, కానీ నువ్వేవో సెలవు పత్రం రాసి నా సంతకం నా కాడ 7 ముద్ర గుద్ది మన పెద్ద సారు హనుమంతన్న సారికి. నువ్వు కానీరా లక్ష్మణి, మూతి మీద గుద్దుతే ముంగటి పనులన్నీ రాలే ముసలాడా. ఇంటికాడ రికం కూసండి పొత్త వాళ్ళుగా తాగుతున్నది కాక, ఇంకా నేను కొలువుకు రాను సెలవు సిట్టి రాసుకో అని అంటున్నావా? నడు అన్ను చెల్లి. ఇవి గిరే కర్మరా లక్ష్మణులు, మందికి పండుగ ఉండనాడు నాకు పండుగ ఉండనియరు. ఎన్నడన్నా ఒక్కనాడు తృప్తిగా ఇంత మందు బొట్టు తాగడం అంటే పోయి పంచాలి. ఎందుకురా నాకు ఈ కర్మ, ఎందుకురా నాకు ఈ బతుకు? ఓ సంస్థల జీతం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన పని చెయ్యాలి, లేకుంటే నెల నెలకు జీతం ఎట్లా చెప్పు? ఇప్పుడు నేనేం చేయాలి? వార్త నీకు కావాల్సింది ఒక్క నిమిషం ఆగు. అరే లక్ష్మణులు, ఈ గిలాసుల మందు పైలం ఉంచు. నమస్తే, మీరు చూస్తున్నారు హెచ్ఎం టీవీల జోర్దారు వార్తలు. బంగాళాఖాతంలో ఒడిశా ఉత్తరాంధ్ర మీద నుంచి పోతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఓపిల ఒక చిన్న బిరేవి తీసుకోవే, అంతలా నేను ఇంత మందుబోటు గొద్దుతా. వేసుకున్నా నా గిలాసీరా. ఓ నీ ఎప్పుడు సెర్లా దేరా ముసలోడా, వార్తలంటే వానలు ఎప్పటిదాకా కొడతాయి ఎప్పుడు వెళ్తాయి అనేది కాదు చెప్పాల్సింది. ఆ వానల వల్ల ఎవరికేమన్నా తిప్పలైందో అరుసుకొని రమ్మంటున్నా ముసలోడా, పోయిగా. నేను మొన్నటి సంది అరుచుకుంటున్నా ఎన్నెళ్ళమ్మా, మొన్న నిన్నటి సంది అరే నిన్న మొన్నటి సంది నారా అనలు కొడుతుంది. నిన్న మొన్నటి సంది కొడుతున్న వానలకు నా సొంటి ముసలిళ్ళు ముడిగలు గజ గజ వణుకుతాన్లు ఎన్నెళ్ళమ్మా. అందుకోసం అనే నేను ఉడకబెట్టిన బబ్బెలు గుడాలు అంచుకు పెట్టుకొని మందు గుద్దుతానా ఎన్నెళ్ళమ్మా? ముక్కు మీద గుద్దుతే ముఖమంతా వాయాలి ముసలాడా, కాలు కొడితే మెడకు పెడతావు, మెడకు పెడితే కాలు కొడతావు ముసలాడా. నేను చెప్పుమన్న వార్తలేంది, నువ్వు చెప్తున్న వార్తలేంది? ఇప్పుడే నాకు ఒక పెద్ద బ్రేకింగ్ వార్త దొరికింది ఎనిలమ్మా. బ్రేకింగ్ వార్త అంటే ఇది మామూలు బ్రేకింగ్ వార్త కాదు, అతి పెద్ద బ్రేకింగ్ వార్త. గుంగలన్నీ గుంగిపోయినాయి, నీళ్ళతో కొట్టకపోతుందని చెప్పుకున్నా. మేడిగడ్డ బారేజ్ ఫుల్గా నీళ్ళతోటి నిండి మత్తలు దూరుకుతాందట. అది మత్తలు అంటే ఆయనకి వచ్చింది గాలాలు గిట్టున్నాయి. అరే లాస్కోవా, మనం పోయి చేపలు పట్టుకొచ్చుకుందాం ఆ మత్తల. అవును, గోదావరి నది కూడా బాగానే పొంగుతున్నదాటనే, కాళేశ్వరం ప్రాజెక్టులకు కూడా బాగానే నీళ్ళు అత్తున్నాయట. ఇక ఈ ఏడు రైతన్నలకు ఏం రంది లేదు పో. అమ్మయ్యా, ఇవాళ వరకు నా ఆర్తల కొలువు అయిపోయిందిరా లక్ష్మణులు. కానీ నిన్న మొన్నటి సందికి వచ్చిన ఎండలకు
అసలు వానలు కొడతాయా కొట్టయా, అసలు కాలం అవుతుందా కాదా అన్న డబ్బు అలాస్కోండు. ఏ కాలం ఎందుకు కాదే తాత, కరువు ఏండ్లైతే కాలం గడియలంటారు. వానలు తలుసుకుంటే ఒక్క రోజులనే చెరువులు కుంటలు పిటపిటలాడేటట్టు నిండి మత్తలు దుంకుతాయి. ఇయరికైనా అవు అవు నువ్వు అన్నట్టు మా ఎనకటి రోజులు కావేవి. అప్పట్లో ముసురులు పెట్టినాయి అంటే నీ అక్క ముసలోడు తగ్గినట్టే నాచినంత పొద్దంతా 10 రోజుల కమానం ముసురులు పడేది. కానీ ఇప్పుడు పొద్దుల్లో ఎండ కొడుతుంది, నాచికే ఒక్కటే దంచుడు దంచితే చెరువులు కుంటలు రెండేటట్టు కొడతానే వానలు. సరే సరే గాని నువ్వైతే జరంత తక్కువ తాగు మందు. ఆయన బొత్తవాళ్ళుగా తాగి ఇంటికి పోయి ముసలి దాంతో పంచది గిట్లా గొలుసుకునేవు. మాకు మాగేరికే గా నువ్వు ఇది తెలుపు. ఓ సాల్ చెప్పే రసుకోళ్ళు, నా గలాస ఎప్పుడు చూసిన కాదిగానే ఉంటుంది. ఇలా మందు తాగి ముందు తుడుచుకున్నారు. అవ్వతోడు గివ్వతోడు కాదు, మందు తోడని అనరా. మందు తోడని పరిమాణం చెయ్యి చెయ్యరా. మీ లొల్లిపా అడుగాను, ఎప్పుడు చూడు ఈ మందుల కాడ పంచదులేనా. ఇక నేను పోతున్నా, నువ్వేనన్న నాశనంగా. అబ్బారే లక్ష్ములు, నువ్వు గింత మోసం చేసే మనిషి అని అనుకోలేదు రా అవ్వతోడుగా. మీదంతా కాదు, నా మందు తాగినావు కాబట్టి నువ్వు ఇంకొక 250,000 తెప్పియాల్సిందే. ఏనంటే ఏందన్నట్రా, అరే నువ్వు నా మందే బుత్త వల్ల తాగుతావు, మళ్ళా నీ మందు తాగుతావు, ఇవన్నీ తాగి నువ్వు మందు చేరటవారా. నువ్వేందనుకుంటున్నావురా, నిన్ను ఇడిచేది లేదు కొడుకు అయ్యాలి. నువ్వు ఈ నుంచి కదలనే కదలద్దు. నా గలా చెత్త కాలేదిరా బోజీకే. మా ముసలోడిగా మారాడు గాని చూసింది కదా పబ్లిక్, పొద్దడి సంది ముసురు గట్టిగానే ఉన్నది. ఆడాడ గట్టిగానే దంచి కొట్టినాయి ఆనలు. ఇంకో 2-3 వద్దులు ఇట్లనే ఉంటాయి అట వానలు. ఎటన్నా పోయేటప్పుడు జర పైలంగుండు రిపబ్లిక్.